ఒక్క మాటలో చెప్పాలంటే ఇది రాజధాని ఫైల్స్ కాదు, రాజకీయ ఫైల్స్. ప్రజలారా, నేను ఒక్కటే చెప్తున్నా, మిమ్మల్ని కాపాడడానికి ఎవడు రాడు. బ్రో, రాజధాని ఫైల్స్ ఎలా ఉంది అన్న? ఇది రాజధాని ఫైల్స్ కాదన్న, రాజకీయ ఫైల్స్ అని పెట్టుకుంటే ఇంకా మంచుంటుండే అన్న. సో ఎట్లా అంటే, ఎట్లా అయిపోయిందంటే, ప్రతి టీవీ ఛానల్ కింద ఒక పార్టీ ఉంటుండే, అంటే టీవీ ఛానల్ వెనుకల. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ప్రతి పార్టీ ఒక సినిమా తీసి ఏదో ప్రజల సింపతి కొట్టేసుకుందాం అన్నట్లయితే తయారైపోయిందన్న. సో మొన్న యాత్ర అని వచ్చింది, ఇప్పుడు రాజధాని ఫైల్స్ అని వచ్చింది. సో ఇప్పుడు రాజధాని ఫైల్స్ ఏం చూపించారు అంటే, రాజధాని గురించి రైతులు ఎట్లా కష్టాలు పడుతున్నారు ఏంది అనేసి అయితే చూపించారు. ఒక పార్టీకి ఫేవర్గా లేదంటారు, కానీ 100% ఉంది. సో ఇంతకుముందు కూడా 5 సంవత్సరాలు వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు ఏం చేసారన్న, సింగపూర్ తరహాలో రాజధాని కడతామని చెప్పారు. తీరా చూస్తే తుఫాన్ వచ్చే ఏమైపోయింది, ముఖ్యమంత్రి కాళ్ళ కిందికి నీళ్ళు వచ్చినాయి, రేకుల మీద నుంచి నీళ్లు కురిచినాయి అన్నమాట. సో ఎట్లా అంటే, ఇది ప్రజల తప్పు అనుకుంటారు కొంతమంది, ప్రజల తప్పు కూడా అనలేము మనం. ఎందుకంటే, అరే సీనియర్ నాయకుడు కదా, సీనియర్ నాయకుడు ఒక ఛాన్స్ ఇస్తే, ఆయన ఏదైనా మంచిగా చేస్తారని నమ్మకంతో ఓట్లు వేస్తే ఆయన అట్లనే ఉన్నాడు. రాజధాని సింగపూర్ తరాలో చేస్తే అమరావతి అది అన్నాడు, ఎక్కడో పోయింది అది. ఇప్పుడు అరే యంగ్స్టర్ మంచిగా చేస్తాడు, అరే మస్తు డబ్బు ఉంది, ప్రజలకు ఏదో చేస్తాడంటే ఈయన వచ్చిండు, మూడు రాజధానులు కన్ఫ్యూజ్లో పడేసి వెళ్ళిపోయిండు అన్న. అసలు ఎట్లా వేయాలి ఏంది అనేసి ఇక్కడ అర్థమవుతుంది. సీనియర్ అంటే అట్లయిపోయింది, ఎంగ అంటే ఇట్లయిపోతుందన్న. సో ఒక అదైపోతుంది. ఓట్లు వేసేవాళ్ళు కూడా ఎట్లా అంటే, ఏ నాయకుడు ఎట్లా పనిచేస్తాడు, వచ్చి ఇప్పుడు రాజకీయాలు తిరిగే టైంలో ఎట్లా హామీలు ఇస్తుండు, పని చేస్తారా చేయని ఆలోచించి ఓట్లు వేస్తే ఏదన్నా మంచిగా అవుతుందన్న. సో సినిమాల పరంగా తీస్తేనేమో బాగుంటుందన్న. ఇప్పుడు ఇక మొత్తం పార్టీల తరహాలోనే వెళ్ళుకుంటా పోతేమో అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ వస్తుంది రామ్ గోపాల్ వర్ధన్ వ్యూహం అని, ఇంకేవో సినిమాలు వస్తున్నాయి అన్న. మొత్తం రాజకీయాలు తీసుకొచ్చి సినిమాలలో పెడుతురు, సినిమా యాంగిల్ వేరు, రాజకీయం వేరు. అది కొంచెం గమనించి కొంచెం చూసే. అప్పుడు ప్రజల కష్టాల కోసం సినిమాలు తీసేవాళ్ళు, ఇప్పుడు ఓన్లీ రాజకీయాల కోసమే సినిమాలు తీస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్? అది అయితే 100% తప్పన్న. అదైతే నేను నా వరకు, నేను ఒక సినిమా లవర్గా నేనైతే దాని అయితే ఖండించాలనుకుంటున్నాను. ఎందుకంటే అరే ఎంటర్టైన్మెంట్, అది ప్రజల కష్టాలు ఎట్లున్నాయి, ప్రజల కష్టాలు బయట ఎట్లా కష్టాలు పడుతున్నాడు, మిడిల్ క్లాస్ వాడు ఎట్లున్నాడు, పేదోడు ఎట్లున్నాడు అని ప్రతి ఒక్కటి బయటికి తీసుకొచ్చి ప్రజలకు చూపిద్దాం అన్న ఒక తరహాలో అయితే సినిమాలు ఉంటుండే. కానీ ఇప్పుడు ఏమైందంటే, మా పార్టీకి ఓట్లు కావాలి, మా పార్టీ గెలిపించుకోవాలి, ఎదుటి పార్టీ వాడు విలన్ కావాలి, వాడు విలన్ లాగా ఉండాలి. ఇప్పుడు చూస్తే మీరు యాత్రలో విలన్ ఉంటాడు, వేరే పార్టీ అయినా ఉంటాడు. ఈ సినిమాలో చూసుకుంటే వేరే పార్టీ అయినా విలన్ ఉంటాడు. అంటే విలన్గా ప్రాపులర్ అంటే కరెక్ట్, వాళ్ళ పర్సన్ అని పేరు చెప్పకపోయినా కూడా మనకు ఆపోజిట్లో సినిమా చూస్తున్న కొద్దీ ఏమనిపిస్తుంది అంటే, ఆపోజిట్ పార్టీ విలన్ అని అన్నట్లే అయిపోతుందన్న. సో ఆ తరహాలో కాకుండా ప్రజల కష్టాల్లో, ప్రజలని బయట జరిగే సంఘటనలు కష్టాలు బయటకు తీస్తే బాగుంటుంది, ఒక రాజకీయ లాగా కాకుండా. అంత బ్రో, ఫైనల్గా సినిమా గురించి ఏం చెప్తారు అన్న? ఒక్క మాటలో చెప్పాలంటే ఇది రాజధాని ఫైల్స్ కాదు, రాజకీయ ఫైల్స్. ప్రజలారా, నేను ఒక్కటే చెప్తున్నా, మిమ్మల్ని కాపాడడానికి ఎవడు రాడు, మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. అట్లా కాపాడుకోవాలంటే మీ దగ్గర ఉన్న ఒక్కటే ఒక ఆయుధం, ఓటు. ఆ ఓటేసి మిమ్మల్ని మీ జీవితాలను మీరే కాపాడుకోవాలి, అంతే.